కామేష్ ఉన్నారు, సుసర్ల కామేష్ చార్టెడ్ అకౌంటెంట్. కామేష్ గారు, నో ట్యాక్స్ చేంజెస్, సో ఒక సీఏగా ట్యాక్స్ పేయర్స్ అవస్థలు మీకు తెలుసు. అందరూ ప్రతి బడ్జెట్ నుంచి ఆశించే మొట్టమొదటి, ముఖ్యంగా శాలరీడ్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది, సపోజ్ ఇంటర్మ్ బడ్జెట్లో ఉండదనుకోండి, నెక్స్ట్ బడ్జెట్లో ఏమైనా ఇస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మరి దీన్ని అభినందించాలో లేదా ఎలా చూడాలో చెప్పండి. నో పాపులిస్ట్ మెజర్స్ సార్. ఒకటి, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయినప్పటికీ కూడా పాపులిస్ట్ బడ్జెట్ అని దీని అనటానికి ఆస్కారం ఇవ్వకుండానే చేశారు. మీరు కరెక్ట్ అండి, ఇది పాపులిస్ట్ బడ్జెట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఆల్సో. బట్ రెండటి, ఒకటి లాస్ట్ 4-5 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ 2.5 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యారు, అదొకటి. ఇంకోటి, డెవలపింగ్ ఎకానమీస్ మేజర్లీ జర్మనీ అనుకోండి, లేకపోతే ఏ ఓఈసీడీ కంట్రీ అని అనుకోండి, అందులో వల్ల ట్యాక్స్ టు జీడిపి రేషియో 35% నుంచి 30% దాకా ఉంటుంది. ఇండియాలో మనకి 10 నుంచి 15% మధ్యలో ఉన్నాం మనం. లాస్ట్ ఇయర్ 10కి తీసుకొచ్చాం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, కొంచెం ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ కలెక్షన్స్. అదొకటి ఆనందించాల్సిన విషయం. ఈ బడ్జెట్లో పెద్దగా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి. కాకపోతే కొన్ని చిన్న చిన్న ట్వీక్స్ చేస్తారని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ డిడక్షన్ ఉంది, అది చాలా రోజుల నుంచి చేంజ్ చేయలేదు, దాన్ని కొంచెం పెంచుతారనుకున్నాం. ఆ బేసిక్ స్లాబ్ ఏదైతే ఉందో కొంచెం దాన్ని ట్వీక్ చేస్తారనుకున్నాం. మేబీ జూన్కి పోస్ట్పోన్ చేస్తారమ్మా దాన్ని, జూలైలో కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ చేయక 17 అయింది ఆల్రెడీ, 5-7 ఇయర్స్ నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అదే అక్కడే ఉంది. స్లాబ్స్ కూడా ఇంకా చేంజ్ చేయొచ్చు. కానీ ఏం చేశారంటే, ఒకటి, చాలా ఇండియాలో ట్యాక్స్ లిటిగేషన్ ద్వారా చాలా కోర్ట్స్ దగ్గర చాలా లిటిగేషన్ చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చేశారంటే, ఈసారి ఒక లిమిట్ పెట్టి 25,000 దాకా 2009-10 వరకు ఒక అమౌంట్స్ ఉంటే దాన్ని మాఫీ చేస్తాం, మీరు బుక్స్లోంచి రైట్ ఆఫ్ చేసుకోవచ్చు, సో వీ విల్ నాట్ ఎన్ఫోర్స్ ద డిమాండ్. ఇప్పుడు మీకు నోటీసులు అలాంటివి ఏం రావు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదేమో 2009-10కి, టు బి ఆనెస్ట్. ఓకే, ఇంకోటి 10-11కి ఇంకా 10,000, అది కూడా మేము మాఫీ చేస్తాం, సో మీ అవి ఇంకా కట్టడం అవసరం లేదు. చాలా చాలా చిన్న బిజినెస్లకి ఈ 25,000, 10,000 డిమాండ్లు వచ్చి సడన్గా ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళని ఆఫీసులకు పిలిచి, ఇది కొంచెం హరాస్మెంట్గా ఉంటుంది, ఇది తగ్గిపోతుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, చాలా ఎగ్జంప్షన్స్ స్టార్టప్స్ కానీ ఐఎఫ్ఎస్సి ఫండ్స్, ఐఎఫ్ఎస్సి అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు గుజరాత్లో, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని, దానికి ఎగ్జంప్షన్స్ 24లో ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పారంటే 25 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. ఓన్లీ ఒక ఎగ్జంప్షన్, అదేంటంటే 15% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెడితే ఇస్తున్నారో అది ఎక్స్టెండ్ చేయారో చేశారో లేదో చూడాలి, ఎందుకంటే అది కూడా 24లోనే ఎక్స్పైర్ అవుతుంది. దాని గురించి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పలేదు, కానీ చూద్దాం ఫైన్ ప్రింట్లో ఏం కనిపిస్తుందో మనకి అక్కడ. అదొకటి, వేరే అలొకేషన్ చూస్తే పాపులిస్ట్ బడ్జెటే కాదండి, ఎందుకంటే దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ హెస్ ఆల్సో ఇంక్రీస్డ్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ హెస్ రెడ్యూస్డ్. అండ్ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ వీ వాంట్ టు కీప్ ఇట్ బిలో 6%, 5.8 నుంచి 5.5 తీసుకొచ్చారు, ఇప్పుడు 5.1 అండ్ 4.5 వెళ్తుంది, అది చాలా హ్యాపీ అవ్వాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ హ్యాస్ ఇంక్రీస్డ్ అగైన్ బై 10%, అండ్ హెల్త్ కేర్ అలొకేషన్ హెస్ ఆల్సో నాట్ కమ్ డౌన్, ఇట్ హస్ కొంచెం క్లోజ్ టు 2-3% దాకా ఉంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. కోవిడ్ వచ్చినప్పటి నుంచి హెల్త్ కేర్ అలొకేషన్ హెస్ బీన్ 2-3%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ హెస్ ఇంక్రీస్డ్, విచ్ ఇస్ కొంచెం మనం ఆనందపడాల్సిన విషయం. ఆల్ ఇన్ ఆల్, ఓకే, దిస్ ఇస్ జస్ట్ అ ప్రీకర్సర్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ జూలై అని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో బడ్జెట్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు, ఇట్స్ ఎ స్టేటస్ కో, స్టేబుల్, ఒక స్టెబిలిటీ కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్గా దీన్ని చూడవచ్చు. లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా చేంజెస్ చేశారండి, 2.5 లాక్స్ నుంచి 7.5 లాక్స్కి వచ్చింది ఇప్పుడు ఎగ్జంప్షన్, అది 10 లాక్స్కి వెళ్తుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఒక 3-4 నెలల తర్వాత తెలుస్తుంది.